Hi kids, good morning. How are you? మీ అందరికీ BBS ప్రోగ్రామ్ చాలా హ్యాపీగా అనిపిస్తుందా? చాలా రోజుల నుంచి ఎవరితో కలవకుండా మనం ఒక్కరమే ఇంట్లో ఉంటున్నాం. కానీ ఇప్పుడు అందరం కలిసి వేరు వేరు ప్లేసెస్లో ఉన్న చక్కని ప్రోగ్రామ్స్ అటెండ్ చేస్తూ పాటలు నేర్చుకుంటున్నాం. పాత పాటలన్నీ కూడా మళ్ళీ రివైవ్ చేసుకుంటూ ఉన్నాం. కొత్త కొత్త యాక్టివిటీస్ చేస్తున్నాం. వండర్ఫుల్ స్టోరీస్ వింటున్నాం. యూ ఆల్ లైక్ ఇట్? మీకు నచ్చినట్లయితే ఈ ప్రోగ్రామ్ని మీరు చూడండి, మీతో పాటు మరి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా దీనికి టిప్స్ చేయండి. ఫస్ట్ డే మనము ఫెయిత్ గురించి నేర్చుకున్నాము, సెకండ్ డే మనం ప్రేయర్ గురించి నేర్చుకున్నాము, థర్డ్ డే మంచి స్టోరీ రెడీగా ఉంది, దాన్ని నేర్చుకున్నాము. దీంతో పాటు మనం అందరం కూడా ప్రతిరోజు పర్టికులర్ ముఖ్యమైన విషయాల కొరకు ప్రేయర్ చేయాలి. మరలా మరి ఒక రోజు మనమందరం కలిసి ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి బీబీఎస్ కార్యక్రమంలో పాల్గొన్న పొందడానికి దేవాదిదేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడు సూచిస్తా ఉన్నాం. ప్రత్యేకంగా మరి సంఘంలో మనం ప్రార్థన చేసుకుందాం. మరి లెటర్స్ నీళ్ళవు జాయిన్ అవర్ హ్యాండ్స్ క్లోజ్ అవర్ ఐస్. పరిశుద్ధుల దేవా, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఉపయోగించి మాకు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి బీబీఎస్ ప్రోగ్రామ్ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. బీబీఎస్ ప్రోగ్రామ్లో మీరు ఆశీర్వదించి దీవించి ప్రారంభించి ఈ మూడవ దినకు నడిపించే విధానాలను స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు మహిళ పొందండి, గర్త పొందండి. ఎవరైతే ఈ యొక్క బీబీఎస్ ఆన్లైన్ ద్వారా ఫాలో అవుతున్నారో వారందరికీ దీవించండి, ఆశీర్వదించండి. వారు చేసేటువంటి అప్రభా యాక్టివిటీస్ ద్వారా మీరు మహిళపండి. ఈరోజు జరగబోతున్నటువంటి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి క్లాస్ ద్వారా మహిళపరచుకోండి. పాడే పాటలు, చేసే ధ్యానాలు మీ దృష్టికి అంగీకారంగా ఈ దేగల హస్తానికి అధ్యక్షతలో క్రమంగా మర్యాదగా మహిళించి ఫాలో అవుతున్న ప్రతి బిడ్డను దీపించి ఆశీర్వించి బలపరచి విషయంలో దయలోను ప్రార్థన చేస్తూ మరి విశేషంగా ఈ దేవుడులందరూ మీ అందరూ స్థిరమై ఉండాలని చూపించుకోవాలి.
అంటే జీసస్, అల్లి అంటే నేను, జే అంటే జీసస్. హాయ్ పిల్లలు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? బాగున్నారని నేను అనుకుంటున్నాను. నిన్న క్లాస్లో మీరు ఏసఐ గురించి మంచి విషయాలు తెలుసుకున్నారని నేను నమ్ముచున్నాను. అదేవిధంగా ఈరోజు మనం ఇంకా కొత్త విషయాలు ఏసఐ గురించి, ఆయన చేసిన పనుల గురించి మనం తెలుసుకుందాం. మనకి ఇవ్వబడిన థీమ్ ఏంటి ఈ విబిఎస్కి ఏంటి అని అంటే, స్టాండ్ ఫర్మ్ ఇన్ క్రైస్ట్ అని అంటే ఏసులో స్థిరులై ఉండుట. ఏ విధంగా స్థిరత్వం కలిగి ఉండాలి, ఒక చిన్న స్టోరీ తెలుసుకుని మనం బైబిల్ ధ్యానంలో మనం వెళ్దాం. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఏంటనంటే, ఒకళ్ళు బాగా దేవుణ్ణి నమ్ముచున్నారు, ఒకళ్ళు దేవుణ్ణి నమ్మట్లేదు. ఏ చిన్న పని జరిగినా ఆ బాబు, యేసు నమ్మే బాబు ఏం చేస్తున్నాడు, ఏసయ్యా నేనేం చేసినా తండ్రి అది నీ చిత్తమైతే అది నాకు ఇవ్వు ప్రభువా అని చెప్పి ప్రతి విషయాన్ని ఏసఐ సన్నిధిలో పెట్టి అతను ప్రార్థన చేయడం అనేది, చిన్న పనికి కూడా ప్రార్థన చేసుకునేలా అనేది ఆ బాబు చేస్తున్నాడు. కానీ ఇంకో వ్యక్తి ఏంటంటే, ఆ వ్యక్తి తన పేరెంట్స్ మాట అనేది తన వినకుండా తను నచ్చినట్టు తను జీవించడం, స్కూల్కి వెళ్ళడు, సండే స్కూల్కి వెళ్ళడు, తను ఇష్టం వచ్చినట్టు తను జీవించడం అనేది జరుగుతూ వచ్చింది. కానీ ఏసయ్య మాట, ఏసఐకి ప్రార్థన చేస్తున్న వ్యక్తి స్కూల్కి వెళ్తాడు, పేరెంట్స్ మాట వింటాడు, అన్నీ చేస్తూ ఉంటాడు. కానీ ఒకరోజు ఏం జరిగింది అని అంటే, ఈ బాబు మాట వినే బాబు ఏదైతే ఉన్నాడో ఆ బాబు ప్రార్థన చేస్తున్నాడు, తిన కూడా మారాలి. ఎవరు మారాలి? తన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో స్కూల్కి రావాలి అని చెప్పి తన గురించి ప్రార్థన చేస్తూ తన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకనంటే చిన్నపిల్లల ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. అలాగే ఒకరోజు ఆ బాబుకి ఒక యాక్సిడెంట్ అవడం అనేది జరిగింది. ఎవరైతే మాట వినకుండా ఉంటాడో ఆ అబ్బాయికి యాక్సిడెంట్ అవడం అనేది జరిగింది. యాక్సిడెంట్ అవడంతో ఆ బాబుని ఎవరు అంతగా కేర్ చేయట్లేదు. ఇంట్లో వాళ్ళు కేర్ చేస్తున్నారు, కానీ బయట వాళ్ళు ఎవరు అంత కేర్ చేయట్లేదు. అయ్యో పాపం ఇలా జరిగిందా, ఈ అబ్బాయికి ఇలా జరిగిందా అనుకుంటున్నారు తప్ప ఆ అబ్బాయి గురించి అంతగా ఎవరు కేర్ చేయట్లేదు. అప్పుడు ఈ బాబు ఎవరైతే ఉన్నారో సండే స్కూల్కి వెళ్తూ దేవుని గురించి తెలుసుకుంటూ ఆ బాబు ఒకటే అన్నాడు, ఏసయ్య గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు ఏసయ్య మన కోసం చనిపోయారని చెప్పి సండే స్కూల్ టీచర్ నాకు చెప్పింది అని అంటే, నా కోసం, నీ కోసం, మనందరి కోసం ఏసై చనిపోయారు, అలాంటప్పుడు మనల్ని బ్రతికించేది ఏసయ్య అని చెప్పి ఆయన్ని నమ్ముకో
ఆయన యందు విశ్వాసం ఉంచు అని చెప్పి టీచర్ చెప్పినప్పుడు నేను నమ్మాను. అది నువ్వు కూడా నమ్మితే ఇంకా దేవుడిని స్వస్థపరుస్తాడు అని చెప్పి ఆ బాబుకు చెప్పడం, ఆ బాబు నమ్మడం, ఆ విధంగా దేవుళ్ళలోకి నడిపింపబడ్డం అనేది జరిగింది. ఈ స్టోరీలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని యందు నమ్మకం ఏ విధంగా కలిగి ఉండాలి. ఈ బాబు నమ్మాడు కాబట్టి నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాడు. ఆ బాబు తెలుసుకోవడం ద్వారా అనేక మందికి ఒక సాక్షిగా నిలబడడం అనేది జరిగింది. ఎవరైతే సండే స్కూల్కి వెళ్ళి ఉన్నారో ఆ బాబు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం. భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. మనకు కూడా దేవుని జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైంది. దేవుని జ్ఞానం ఏ విధంగా ప్రాముఖ్యమైందో మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 1:7 మనం చూడవచ్చు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. ఇంకా ఇదే గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే జ్ఞానానికి మూలమని కూడా సొలొమోను భక్తుడు రాయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సొలొమోను మహారాజు గారికి ఉన్నంత జ్ఞానం ఇంకా ఈ లోకంలో ఎవ్వరికీ లేదు. ఎవ్వరికి సొలొమోను మహారాజుకు ఉన్నంత జ్ఞానం ఎవరికీ లేదు. దేవుడు ఆయనకి ఇచ్చినంత జ్ఞానం ఏ మానవునికి ఆయన ఇవ్వాల, నీకు ఇవ్వాల, నాకు ఇవ్వాల, ఎవరికి ఇవ్వాల. కాబట్టి మనం ఏమని ప్రార్థన చేయాలి? దేవునికి మనం ప్రార్థన చేసేటప్పుడు దేవా నాకు సొలొమోను మహారాజుకి ఇచ్చినంత జ్ఞానం నాకు ఇవ్వు ప్రభువా అని చెప్పి మనం ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఉంటామో అప్పుడు దేవుడు, మనం చిన్నపిల్లలం కదా, మనకి ఆయన జ్ఞానం ఇచ్చి నడిపిస్తూ ఉంటారు. మనం ఏ టైంలో ఎలా మాట్లాడాలి, పెద్దలతో ఎలా మాట్లాడాలి, చిన్నపిల్లలతో ఎలా మాట్లాడాలి, నా ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడాలి, అలాగే టీచర్స్తో ఎలా మాట్లాడాలి, అదేవిధంగా తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలి, ఈ విధంగా మనం ఎలా మాట్లాడాలి అనేది జ్ఞానం ద్వారానే మనం మాట్లాడగలుగుతూ ఉంటాం. దేవుడిచ్చిన జ్ఞానం ద్వారా మనం ఏ టైంకి ఎలా ప్రవర్తించాలో, ఏ టైంకి ఎలాగా మనకి చిన్న చిన్న సమస్యలనే వస్తుంటాయి, ఆ చిన్న చిన్న వాటిని కూడా దేవుని జ్ఞానం ద్వారా మనం ఆ చిన్న చిన్న భయాలను మనం అధిగమించగలుగుతూ ఉంటాం, వాటిని మనం ఓడించగలుగుతూ ఉంటాం. అప్పుడు యేసయ్యలో మనకి విజయం అనేది మనకి ప్రాప్తిస్తూ ఉంటుంది. ఈ జ్ఞానం వస్తున్నప్పుడు మనం ఏమని అంటే చిన్నపిల్లలదే పరలోక రాజ్యం అని చెప్పి యేసుక్రీస్తు వారు మనకి చెప్పడం అనేది జరిగింది. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం, మీదే పరలోక రాజ్యం అంటే మీలాంటి మనస్సు కలిగి మీలాంటి ఎలాంటి చెడు తలంపులు లేకుండా అంటే మీలాంటి మనస్సు కలిగిన వారిదే పరలోక రాజ్యం. కాబట్టి అలాంటి పరలోక రాజ్యం వెళ్ళాలని ఉందా? ప్రతి ఒక్కరికి వెళ్ళాలని ఉంది. ప్రతి ఒక్కరు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనుకుంటే దేవుని జ్ఞానం కలిగి ఉండాలి. అటువంటి గొప్ప మనస్సు మనకు కలిగి ఉండాలి అని అంటే దేవునికి ప్రార్థన అనేది మనం చేస్తూ ఉండాలి. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడి ప్రేమ అనేది మనకి ఎప్పుడు చూపిస్తూ ఉంటారు. మనం ఈ జ్ఞానం రావాలనంటే దేవునికి ప్రార్థన చేయాలి. అందుకనే దేవుణ్ణి మనం ఏమని అడగాలనంటే అడుగుడి మీకు ఇవ్వబడును అనేది మనం దేవుణ్ణి నిరంతరం మనం అడుగుతూ ఉండాలి. దేవుణ్ణి మనం అడిగినప్పుడు దేవుడు అది మనకు ఖచ్చితంగా ఇస్తూ ఉంటారు. మమ్మీ డాడీని మనం అడుగుతూ ఉంటాం, అమ్మ నాకు చాక్లెట్ కావాలి, నాకు పెన్సిల్ కావాలి, షార్ప్నర్ కావాలి, ప్రతిదీ మనం మమ్మీని డాడీని అడుగుతూ ఉంటాం ఏది అవసరమో. అలాగే
యేసయ్య మనందరికీ డాడీ మమ్మీ. కాబట్టి మనం జ్ఞానాన్ని అడిగినప్పుడు మనకు కావాల్సింది ఆయన మనకి ఏది కొరత లేకుండా ఏది అవసరమో ప్రతిదాన్ని యేసయ్య మనకి అనుగ్రహిస్తూ ఉంటారు. కాబట్టి పిల్లలు మనం దేవుని జ్ఞానం గురించి ఎప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడై ఉండి నడిపిస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తూ ఉంటామో దేవుని జ్ఞానం ద్వారా మనం దేవునికి దగ్గరవుతూ ఉంటాం. మన ప్రార్థన ద్వారా దేవునిలో ఇంకా ఎదుగుతూ ఉంటాం. అదేవిధంగా చిన్నపిల్లలు మీరు కూడా దేవునిలో ఎదగాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మన స్టోరీలో ఉన్న హీరో పేరు జాషువా. తనకి 11 ఇయర్స్. ఇప్పుడు ఈస్టర్న్ యూరోప్లో ఉన్న క్రొయేషియాలో ఉంటారు. చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ తనని సండే స్కూల్కి తీసుకువెళ్ళేవారు. స్కూల్కి వెళ్ళకముందే జాషువాకి వయలిన్ వాయించడం బాగా వచ్చు. కానీ తనకి రెండే రెండు బాగా ఇష్టం, ఒకటి దేవుడు ఇంకొకటి వయలిన్. 8 ఇయర్స్ అప్పుడు ఫస్ట్ టైం జాషువా వెకేషన్ బైబిల్ స్కూల్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తాడు. అలాగే జాషువా ప్రతి సెకండ్ వయలిన్ వాయించి బాగా ఎంజాయ్ చేసేవాడు. నెక్స్ట్ ఇయర్ జాషువా వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తనతో పాటు VBS కి రావాలని చాలా బ్రతిమలాడతాడు. చాలా బాగుంటుంది రండి అని అడుగుతాడు. కానీ వాళ్ళందరికీ అంత ఇష్టం ఉండదు. కానీ తన కోసం వస్తాంలే అంటారు. నెక్స్ట్ ఇయర్ VBS కి వాళ్ళందరూ వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే ఒకరోజు జాషువాతో ఒక అమ్మాయి, జాషువా దిస్ ఇస్ అమేజింగ్, దేవుడు నిజంగా ఉన్నాడు అని చెప్తుంది. వెంటనే జాషువా ఇక్కడ అక్కడ ఎక్కడైనా దేవుడు ఉన్నాడు అని చెప్పి తనకు ఒక చిన్న బైబిల్ని గిఫ్ట్గా ఇస్తాడు. ఆ అమ్మాయి వాళ్ళ మదర్ ఇద్దరూ కలిసి చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. ఒకరోజు జాషువా వాళ్ళ పేరెంట్స్ ఒక బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న అబ్బాయి గురించి, వాళ్ళ ఫ్యామిలీ ఆపరేషన్కి డబ్బులు లేకపోవడం గురించి మాట్లాడుకుంటారు. జాషువా వెంటనే ఇది విని, నేను హెల్ప్ చేస్తాను, నేను ఒక మ్యూజిక్ కాన్సర్ట్ పెట్టి డబ్బుల్ని ఇస్తాను అని చెప్తాడు. సరే అంటారు మమ్మీ, కానీ ఇదంతా ఎలా సాధ్యం అని ఆలోచించుకుంటారు. అప్పుడు ఇది అసలు ప్రాబ్లమే కాదు, దేవుడు ఉన్నాడు కాబట్టి. జాషువా మొత్తం ఆర్గనైజ్ చేస్తాడు, తన ఫ్రెండ్స్కి చెప్తాడు, వాళ్ళందరూ అంగీకరిస్తారు. 15 యంగ్ మ్యూజిషియన్స్ ఆ కాన్సర్ట్ని కండక్ట్ చేయాలనుకుంటారు. ఒక పాస్టర్ గారిని కలిసి, అయ్యా మీరు డివోషన్స్ చెప్తారా అంటే, నేను చెప్తాను, నేను వస్తాను అంటారు. వెంటనే పోస్టర్స్ తోటి ఆ ఊరంతా నిండిపోతుంది. స్కూల్స్ దగ్గర పోస్టర్స్ అన్నీ నిండిపోతాయి. అందరూ రావాలని కోరుకుంటాడు జాషువా. జాషువా మ్యూజిక్ కాన్సర్ట్ స్టార్ట్ చేస్తాడు. ఆ క్యాంపస్ మొత్తం నిండిపోతుంది. ఎప్పుడూ అంతమందితో నిండలేదు. 300 పీపుల్ అటెండ్ అయ్యారు ఆ చర్చ్ క్యాంపస్లో. అదే ఫస్ట్ టైం. జాషువా తన ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు. 8600 రూపీస్ని వాళ్ళు గెయిన్ చేయగలిగారు. ఒక మంత్ శాలరీ, ఒక మనిషి కష్టపడితే వచ్చే 1 మంత్ శాలరీతో బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న ఆ అబ్బాయికి మరియు తన ఫ్యామిలీకి ఇస్తాడు. ఒక్క పైసా కూడా జాషువా ఉపయోగించుకోడు. ఇప్పుడు జాషువా చాలా హ్యాపీగా ఉన్నాడు దేవునితో, అలాగే తన వయలిన్తో. ఒక జాషువా మోర్ కన్సర్ట్స్ చేయాలి అని ఆశపడుతున్నాడు. ఒక జాషువా యొక్క వయలిన్, అలాగే తన ప్రేమ దేవుని మీద అంత ఇంపాక్ట్ చూపించినప్పుడు మన ఇంపాక్ట్ చూపించగలుగుతున్నాం. కింగ్ సాల్మన్ ఎలాగైతే దేవుడు తనకిచ్చిన జ్ఞానం అనే తలాంతును ఉపయోగించి ఇస్రాయెల్ దేశాన్ని రూల్ చేశాడో, అలాగే మన జాషువా కూడా వయలిన్ అనే టాలెంట్ తలాంతును ఉపయోగించి తనకు పరిచయమే లేనటువంటి బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న ఆ అబ్బాయిని, అలాగే వారి కుటుంబాన్ని ఆదుకున్నాడు. మరి మీ తలాంతులు ఎవరి చేతిలో ఉన్నాయి? ఎవరి కోసం ఉపయోగిస్తున్నారు? దేవుని కోసం ఉపయోగిస్తే జాషువాలాగా మీ తలాంతు నూరంతలుగా ఫలిస్తుంది. మరి మీ తలాంతు సాతాను చేతిలో ఉపయోగిస్తున్నారా? దేవుని తలాంతులు దేవుని కోసమే ఉపయోగించండి. మన తలాంతులు మనం ఉపయోగించుకోకపోతే ఖచ్చితంగా దేవుడు దాన్ని మన నుంచి తీసివేస్తాడు.
జాగ్రత్తగా చూసుకోండి పిల్లలు. మోకరించి కళ్ళు మూసుకొని చేతులు జోడించినట్లయితే ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడు వెంటనే కృపగల దేవాని పాదాలు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. ప్రభా, ఈ చిన్న బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి చెప్పబడుతున్నాం తండ్రి. ఈ చిన్న బిడ్డలకు ప్రభా ఈరోజు జ్ఞానం గురించి తండ్రి మేము ధ్యానించుకున్నాం ప్రభా. నీ ఎందు భయభక్తులు కలిగి ఉండడానికి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను ప్రభా నడిపించమని చెప్పబడుతున్నాం, నేర్పించమని చెప్పబడుతున్నాం తండ్రి. నీ ఎందు విశ్వాసం కలిగి ముందుకు కొనసాగలాగిన ప్రతి ఒక్క బిడ్డ తండ్రి దేవ నేర్చుకుని లాగిన సహాయం దయచేయమని చిన్న బిడ్డలు దీవించి ఆశీర్వదించి యేసుక్రీస్తు నామములో మీకు ఎంతో కుమారు వేడుకున్నాం తండ్రి. ఈరోజు కంఠత వాక్యం నేర్చుకుందాం పిల్లలు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనము మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. ఇంగ్లీష్లో కూడా నేర్చుకుందామా? మాథ్యూ 25th chapter 40th verse. అండ్ ద కింగ్ విల్ ఆన్సర్ అండ్ సే టు దెమ్ అష్యూర్లీ ఐ సే టు యూ Inasmuch as you did it to one of the least of this my brother you did it to me. Hi children, bonnara ippudu varaku manchi manchi paatlu vachini kada, enjoy chesara? ఓకే, ఇప్పుడు మన స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఒక వార్మప్ యాక్టివిటీ చేద్దామా పిల్లలు? ఇప్పుడు మన గేమ్ ఏంటంటే, మన యాక్టివిటీ, ఇప్పుడు బైబిల్లో పాత నిబంధన కొత్త నిబంధనలు ఉన్నాయి కదా, మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి మనకి? 66లో పాత నిబంధన 39, కొత్త నిబంధనలు 27 ఉన్నాయి కదా. ఇప్పుడు ఇదే మన గేమ్ అన్నమాట. నేను ఓల్డ్ టెస్టమెంట్లు అంటే పాత నిబంధనల పేరు చెప్పినప్పుడు మీరు బ్యాక్ జంప్ చేయాలి, క్రొత్త నిబంధనలు చెప్పారనుకో మీరు ఫ్రంట్కి జంప్ చేయాలి. డు యూ అండర్స్టాండ్ మై చిల్డ్రన్? Yes. ఓకే, షల్ వి స్టార్ట్ గేమ్? Oh yes, Jesus. ఓకే, ఆదికాండము మత్తయి సువార్త, కీర్తనలు, అపొస్తల కార్యములు, యెషయా గ్రంథము, ప్రకటన గ్రంథము, విద్యోపదేశ కాండము, హెబ్రీయులకు రాసిన పత్రిక, దినవృత్తాంతములు. స్టార్ట్. పిల్లలు చూసారా శ్రేష్ట ఏగా దేని లాగిపోయింది? పాత నిబంధనలు ఆగిపోయింది కదా, దినవృత్తాంతం ఆగిపోయింది. దినవృత్తాంతంలో ఆగిపోయింది. వెరీ గుడ్ చిల్డ్రన్, బాగా చెప్పారు. మరి ఈరోజు మన అంశం ఏంటి? స్టాండ్ ఫర్ జీజస్, అంటే దేవునితో నడుచుట. వెరీ గుడ్. బైబిల్లో దేవునితో నడిచిన వారు ఎవరైనా ఉన్నారా? ఎస్, బాగా చెప్పారు. అవును, హానోకు, ఏలియా హానోకు దేవునితో నడిచారు కాబట్టి దేవుడు వారిని బాగా ఆశీర్దించాడు. ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? అతన్ని వేసే దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడికి వారిని తీసుకెళ్ళిపోయాడు. అయితే వాళ్ళే కాకుండా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని దేవునితో నడిచిన వ్యక్తులు ఇంకా ఉన్నారు తెలుసా? అలాంటి వ్యక్తి గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఆయన ఎవరో తెలుసా? యెహోషాపాతి రాజు. నేర్చుకుందామా పిల్లలు? అయితే వాళ్ళ నాన్న ఆసా, వాళ్ళ పితరుడు దావీదు నడుచుకున్నట్లయితే యెహోషాపాతి కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటూ ఉన్నప్పుడు దేవుడు యెహోషాపాతి రాజుని చాలా బాగా ఆశీర్వదించాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? అక్కడ వారి రాజ్యంలో ఎవరైతే బలిపీఠాలు కట్టి
దేవతలకు పూజలు చేస్తున్నారో ఆ బలిపీఠాలకి ఆ దేవతలన్నింటినీ పడద్రోయించి దేవుని మందిరాలను కట్టించాడు. అదే కాదు, ఇంకా ఏం చేశాడు తెలుసా? ధర్మశాస్త్రం ప్రజలందరికీ వినిపించేటట్లుగా రోజు చదివించేవాడంట. అలాగా ధర్మశాస్త్రం చదివించడం పక్క దే రాజ్యాల వాళ్ళు విని భయం పుట్టేసేసింది, భయమేసిందనమాట. ఆ భయం వేయటం వల్ల యుద్ధాలకు రావడం కూడా మానేసేసి వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ రాజ్యానికి ట్యాక్స్ని పంపించేసేవాళ్ళు అనమాట. ఏ విధంగా ఆ దేవుడు అతను తోడుగా ఉండమన్నా ఆ రాజ్యం యొక్క ఆస్తి చాలా పెరిగిపోయిందనమాట. వాళ్ళందరూ ట్యాక్స్ పంపిస్తున్నారు, గోల్డ్ పంపించడం వల్ల బాగా దేవుడు ఆశీర్వదించాడనమాట. ఇట్లా ఆశీర్వదించినప్పుడు అతను గొప్పవాడైనప్పుడు అనేక మంది స్నేహితులు అవుతారు కదా. అలాగా రాజులు కూడా ఆయనకి స్నేహితులయ్యారు. అందులో మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. అయితే ఇస్రాయెల్ రేజని ఒక అహాబ్ రాజు కపటంతో ఆయనతో స్నేహము చేశాడు. చేసి ఏమన్నాడు తెలుసా? మనిద్దరం స్నేహంగా ఉన్నాం కదా, కాబట్టి మనిద్దరం కలిసి యుద్ధానికి వెళ్దామా అని చెప్పి మరి యెహోషాపాతు ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా యెహోవా యుద్ధ విచారణ చేసి ఆ ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చిన మాటని ఆయన తెలుసుకుని వెళ్ళేవాడు. అలాంటిది, ఓ మన ఇద్దరం స్నేహితులం కదా, నీ జనమే నా జనము, నీ యుద్ధమే నా యుద్ధం కదా, పదా వెళ్దాం అంటాడనమాట. తర్వాత వెంటనే భయమేసి, అమ్మో అలా కాదు, ఎవరైనా మీ రాజ్యంలో ప్రవక్తలు ఉన్నారా, వాళ్ళని దేవుని దగ్గర ఒకసారి అడగమనండి, మనం యుద్ధానికి వెళ్తే మనకి జయం వస్తుందో లేదో కనుక్కోమని చెప్తే, మా రాజ్యంలో చాలామంది ఉన్నారు, వారిలో ఒక 40 మందిని పిలిపిస్తున్నానని చెప్పి ఒక 40 మందిని తీసుకొచ్చి మీరు యెహోవా యుద్ధ విచారణ చేయండి, మనం యుద్ధానికి వెళ్తే జయం కలిగిద్దండి, వెళ్ళండి వెళ్ళండి, మీకు దేవుడు యుద్ధంలో విజయం కలిగి చేస్తున్నాడండి. ఎందుకు యెహోషాపాతికి వారి యొక్క మాటలు అవి దేవుని యుద్ధం నుంచి వచ్చిన మాటలు, దేవుడు చెప్పిన మాటలుగా అతనికి అనిపించలేదు. అప్పుడు అన్నాడనమాట, ఇంకెవరైనా ఉన్నారా దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి మాటలు మనకి చెప్పేవారంటే, ఉన్నాడు, ఒక అతను ఉన్నాడు, ఆయన ఎప్పుడు నా గురించి కీడే చెప్తాడు కానీ మేలు చెప్పడు. అంటే ఎవరైనా అంటే, మీకా అనే ఒక అతను ఉన్నాడు, అంటే అతన్ని పిలిపించండి, అతన్ని దేవుని దగ్గర విచారణ చేసి చెప్పినట్లయితే అతని మాటలను బట్టి దేవుడు ఏదైతే చెప్పాడు దాన్ని బట్టి మన యుద్ధానికి వెళ్దామంటే, ఎవరెక్కడా, అదిగో ఆ మీకాయని పిలిచిరండి, ఆ ప్రవక్తని, అతను మా కోసం ప్రార్థన చేస్తాడు అన్నప్పుడు వారెళ్ళి మీకాయని తీసుకొచ్చారంట. తీసుకొచ్చినప్పుడు వెంటనే యెహోషాపాతు అడుగుతాడనమాట, ఇదిగో మేము ఫిలిస్టీన్ దేశం మీదకి, శత్రు దేశం మీదకి యుద్ధానికి వెళుతున్నాం కదా, మరి మాకు దేవుడు జయాన్ని ఇస్తాడా అని చెప్పి ఒక్కసారి నువ్వు దేవుని యొద్ద విచారణ చేసి మాకు చెప్పు అంటే, అప్పుడు మీకాయ చెప్తాడనమాట, ఇదిగో యెహోవా మిమ్మును తరంబోచున్నాడు, కాబట్టి అంటే అదిగో చెప్పాను కదా, ఇతను మన గురించి ఎప్పుడు ఒక్క మంచి మాట చెప్పడు, అందుకే నాకు ఈయనంటే పడదు, నాకు ఎప్పుడు ఈయనంటే ద్వేషమే, ఎందుకంటే ఒక్క మాట కూడా ఎప్పుడు చెప్పడు అని చెప్పినప్పుడు దేవుడు మీకు తోడంటాడు వెళ్ళండి అని చెప్పినప్పుడు అప్పుడు ఇద్దరు ఒక యుద్ధానికి సన్నద్ధులు అవుతారన్నమాట. అయితే ఇస్రాయెల్ రాజు అహాబ్ రాజు ఏం చేస్తాడంటే, మారువేషం వేసుకొని ఎట్లాగైనా ఈ రాజును చంపించేలే నేను బ్రతకాలని చెప్పి ఆ యుద్ధంలో మారువేషంలో నేను ఉంటాను, నీవు నీ బట్టలతో యుద్ధ వస్త్రాలతో నూరా అని చెప్పి ఒక కుట్ర పండుతాడనమాట, ఒక చెడు ఆలోచన చేస్తాడు. అయితే యెహోవా దేవుడు మరి యెహోషాపాతికి ఎప్పుడూ తోడుగా ఉన్నాడు కదా. అయితే యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ శత్రు రాజ్యం అనుకుంటే అనమాట, ఇదిగో మనం యుద్ధానికి వెళ్తున్నాం, యుద్ధంలో సామాన్యులతో అదుములతో కాదు మనం యుద్ధం చేయాల్సింది, రాజుతో మాత్రం మనం యుద్ధం చేయాల్సమా, రాజు మీదే మన దృష్టి పెట్టాలి అని చెప్పినప్పుడు అలేగాని చెప్పి అందరూ యుద్ధానికి వెళ్తారు. అయితే యుద్ధంలో ఈ అహాబ్ రాజును ముందు పెడతారన్నమాట. అయితే శత్రు సైన్యం అంతా యెహోషాపాతు మీదకి వచ్చినప్పుడు యెహోషాపాతు భయపడిపోతాడనమాట. పడిపోయి నేను కాదు రాజునే అని చెప్పి దేవుడికి మొరపెట్టుకున్నప్పుడు వెంటనే వారు అతన్ని చూసి, ఇతను కాదు మనకు కావాల్సిన రాజు అని చెప్పి వారికి తెలియకుండానే మారు వేషంలో ఉన్న అహాబ్ రాజు మీదకి బాణాన్ని గురిపెట్టి అతని కొట్టగా ఆయన కుడి ప్రక్కన చెవు ప్రక్కన తగలటం వలన అతను బహు బాగా దెబ్బలు తగులుతాయి అనమాట. అయితే వెంటనే ఇలాగలాగా తప్పించుకొని యెహోషాపాతు బయటికి వచ్చేస్తాడు. ఆ సాయంత్రంలోపే యుద్ధమయ్యేలోపు ఏమైందో తెలుసా, ఆ గాయాలు బాగా తగలటం వలన అహాబ్ రాజు అక్కడే చనిపోవటము జరిగింది. వెంటనే యెహోషాపాతు దేవుని సన్నిధికి వచ్చి, దేవా నన్ను క్షమించు, నేను తెలియక నీ మాట తీ వినక నేను వెళ్ళాను దేవా అంటే,
అప్పుడు దేవుడు చెప్తాడంట, ఇదిగో నేను వద్దన్న వారితో భక్తిహీనతో నువ్వు సాంగత్యం చేశావు, అందుకే నీకు ఈ శ్రమ సంభవించింది. ఎప్పుడైతే నువ్వు నాతో నడుచుకున్నావు నేను అప్పుడు నీకు తోడుగా ఉన్నాను. కాబట్టి నేను కేవలం ఎందువల్లంటే నువ్వు నా సన్నిధిలో జాగ్రత్తగా దేవుని భయభక్తులు కలిగిన బిడ్డగా నడుచుకున్నావు కాబట్టి, నాతో నడిచావు కాబట్టి, నువ్వు చేసిన మంచి పనుల వల్ల నేను నిన్ను రక్షించడం జరిగింది. కాబట్టి ఎప్పుడు మనము అలాంటి పనులు చేయకుండా ఉండాలంటే దేవుని మీద మనం ఆశ్రయపడాలి. కాబట్టి మన కష్టకాలంలో దేవుడు తప్పకుండా మనల్ని కాపాడాలంటే మనం ఎవరితో నడవాలి? దేవునితో నడవాలి. దేవునితో నడిచేందుకు దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు, మనకి ఏ కష్టము రానివ్వడు. అవును కదా పిల్లలు, ఇదిగో చూడండి, ఇప్పుడు మనం కరోనా వైరస్ వల్ల చాలా భయపడుతున్నాం కదా, ఈ కరోనా వైరస్ మన దరి చేరకుండా ఉండాలంటే దివారాత్రులు రోజు మనము దేవునితో నడవాలి. నడవాలంటే మనం ఏం చేయాలి? ఆయన వాక్యాన్ని బాగా చదవాలి. చదివినట్లయితే ఏ అపాయం ఏ తెగులు మన గుడారానికి రానివ్వకుండా దేవుడు మనల్ని బాగా కాపాడతాడు. మరి మనం కూడా యెహోషాపాతులాగా శ్రమకాలంలో కూడా మర్చిపోకుండా దేవుని వేడుకొని ఆయనతో నడిచినట్లయితే దేవుడు మనల్ని కూడా కాపాడతాడు కదా పిల్లలు. మరి మనం కూడా అలాగే ఉందామా? హలో పిల్లలు, మన ఫ్రెండ్స్ ఎలాగైతే యాక్టివిటీస్ చేసి పంపించారో అలాగే మీరు కూడా డిస్ప్లే అవుతున్న నెంబర్కు మీ యొక్క యాక్టివిటీస్ను పంపించండి. సీ యూ టుమారో. గాడ్ బ్లెస్ యూ.